Hello friends, welcome back to my channel. Andre ela unnaro na tho comment section lo tappakunda share cheskondi. Neenaithe chaala baagunnanu. Ee roju video vachesi intlone simple ga manam plum cake anedi ela tayar cheskolo chuseddamo. So Christmas vachestundi, New Year vachestundi. Cakes andaru konukuntaru. Konukokunda intlone manam simple process lone cheskunte ganaka happy ga tinochu and pillalki evening time lo snack ga ivvadaniki kuda కేక్ అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. సో ఇంట్లోనే మనం తయారు చేసుకుని హెల్దీ రెసిపీ పిల్లలకి ఇచ్చినట్టు అవుతుంది. సో చాలా స్పాంజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి బేకరీస్లో ఎలా అయితే దొరుకుతుందో యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ అయితే అలానే వస్తుంది. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మొత్తం ప్రాసెస్ చూద్దాము. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం ఒక కప్పు మైదా తీసుకున్నాను, 3 eggs తీసుకున్నాను, కొంచెం 2 tutti frutti అలాగే చెర్రీస్, కొంచెం బాదం అలాగే కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నాను. సో ఇంకా మీకు డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లైక్ కిస్మిస్ కానీ ఖర్జూరం కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా, అమూల్ బటర్, మీ ఇష్టం బటర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. బటర్ కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి అమూల్ బటర్ యూస్ చేస్తున్నాను. ఒక కప్పు షుగర్ పౌడర్ షుగర్ తీసుకోవాలి. అలాగే నేను ఈరోజు ఏంటంటే మనకి కేక్ మోల్డ్స్ అనేవి లేకపోతే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. అదేంటంటే మనకి టీ కప్స్ ఏవైతే ఉంటాయో, డిస్పోజబుల్ టీ కప్స్ ఉంటాయి కదా, సో దానిలోనే మనం కప్స్ అంటే మనకి కేక్ మోల్డ్స్ అనేవి లేకపోయినా సరే టీ కప్స్తోని ఈజీగా మనం చేసుకొని కేక్ని అయితే పిల్లలకి ఇవ్వచ్చు. చాలా ఇష్టంగా తింటారు. కొన్ని కొన్ని మనం చిన్న చిన్నగా చేసిస్తే హ్యాపీ తింటారు కదా. సో ఈరోజు వచ్చేసి మనం టీ కప్స్లోనే చేసుకుందాము. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా, బాగా నోట్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళేటప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులోని 3 eggs వేసుకోవాలండి పగలగొట్టుకొని. ఇక్కడ మీకు ఎవరికైనా మేము నాన్ వెజ్ తినము, ఐ మీన్ ఎగ్ తినము అనుకుంటే, ఎగ్లెస్ కావాలనుకుంటే ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. ఫ్రెష్గా ఉండే పెరుగు యాడ్ చేసుకోండి. ఎగ్ తినని వాళ్ళు, ఎగ్ తిన్న వాళ్ళు అయితే హ్యాపీగా ఎగ్స్ వేసుకోవచ్చు మీరు. సో ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక కప్పు పౌడర్ షుగర్ కూడా వేసుకున్నాను. షుగర్ని పౌడర్ చేసేసుకొని అది వేసుకున్నాము. మనకు సరిపడా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, స్వీట్ తక్కువ తిన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఒక కప్పు బటర్ వేసుకుంటున్నాను నేను, ఒక ఫుల్ కప్పు బటర్ వేసుకున్నాను. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక విస్కర్ సహాయంతో, లేదంటే మీ ఇంట్లోని ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉన్నా సరే బ్లెండర్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదేంటంటే మనకి కేక్ అనేది ఎప్పుడు కూడా ఒకే ప్రాసెస్లోనే మనం కలుపుతూ ఉండాలి. ఒకే ప్రాసెస్లో కలపడం వల్ల లోపల అనేది ఎయిర్ బబుల్స్ ఏవైతే ఫామ్ అవుతాయో అవి పర్ఫెక్ట్గా ఉంటాయి. లేదు మనకు నచ్చినట్టుగా అటు ఇటు తిప్పిస్తే ఆ ఎయిర్ బబుల్స్ అన్నీ ఫెయిల్ అయిపోయి కేక్ అనేది అంత స్పాంజీగా రాకుండా ఉంటుంది. సో అందుకే మనం ఎప్పుడు మిక్స్ చేసుకున్నా సరే ఒకే వైపు ఒకే డైరెక్షన్లోని కేక్ మిక్స్ అనేది మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఎగ్ అలాగే షుగర్ మనం బటర్ బాగా మిక్స్ చేసుకున్నాము. సో ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈవెన్ మీకు ఒక 1/2 hour టైం ఉంటే కనుక హ్యాపీగా చేసేసి పిల్లలకు పెట్టేయచ్చు. ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను, 1/2 teaspoon బేకింగ్ సోడా తీసుకుంటున్నాను, 1 teaspoon బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ తీసుకొని 3 కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. ఎలాంటి లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలండి. చాలా సింపుల్గా కలిపేయచ్చు. మనం కేక్ మిక్స్ అనేది ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది, అంటే స్పాంజీలా వస్తుంది, చాలా మెత్తగా ఉంటుంది. ఎలక్ట్రిక్ బ్లెండర్తో అయితే ఇంకా బాగా వస్తుంది, లేదు విస్కర్తో కూడా చాలా బాగా వస్తుంది. కాకపోతే కొంచెం మనకి పేషెన్స్ అనేది ఉండాలి. ఎలక్ట్రిక్ బ్లెండర్తో అయితే 2-3 minutes పాటు బ్లెండ్ చేస్తే సరిపోతుంది. విస్కర్తో అయితే అట్లీస్ట్ 10 minutes పాటు బ్లెండ్ చేయాలండి. ఇప్పుడు ఇలా ఉన్న ఈ క్రీమీ టెక్స్చర్లో ఉన్న కేక్ మిక్స్ ఏదైతే ఉందో మనం కలిపిన కొలిది కొంచెం పొంగినట్టు అనిపిస్తూ ఉంటుంది, కొంచెం మనకి అది పెరుగునట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇలా 1-10 minutes పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసేసుకున్నాను నేనైతే కనుక చక్కగా.
ఒకసారి ఇక్కడ మీరు షుగర్ అన్ని ఒకసారి టెస్ట్ చేసుకోండి. షుగర్ అన్ని చేసేసుకున్న తర్వాత మీకు సరిపోతే ఓకే, సరిపోకపోతే మళ్ళీ కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోని ఇప్పుడు మీరు ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, లేదంటే యాలకుల పౌడర్ కూడా వేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను నేను, కొంచెం బాదం, కొంచెం జీడిపప్పు, అలాగే కొంచెం టూటీ ఫ్రూటీ, అలాగే కొంచెం చెర్రీస్. ఇవన్నీ వేసుకొని మనకు నచ్చినన్ని క్వాంటిటీలోని పిల్లలు మీకు ఇష్టంగా ఏవైతే ఎక్కువగా తింటారో అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మీరు చూసినట్లయితే ఇలా ఇంత థిక్నెస్ సరిపోతుందండి, మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ థిక్గా ఉండకూడదు. మీకు థిక్గా అయిపోయినట్లయితే కనుక కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకొని కలుపుతూ ఉంటే మీకు కొంచెం ఈ క్రీమీ టెక్స్చర్ ఉన్నది అంటే కేక్ మిక్స్ అనేది కొంచెం జారుడుగా అవుతుంది, ఎక్కువ జారుగా అవ్వకూడదు. సో దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఎలా అంటే మనకి కేక్ మీద బయటకి క్రీమ్స్ ఎలా అయితే ఉంటాయో అంత జారుడుగా మనకు అనిపిస్తుంది, అంత మరి కొంచెం జారుగా. సో ఇదండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనం మిక్స్ అంతా రెడీ చేసుకున్న తర్వాత పాన్ ఆన్ చేసి మన స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దానిలో ఇలాంటి స్టాండ్ ఏదైనా ఉంటే అలా స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 మినిట్స్ పాటు ఒక సిమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు మనం చెప్పాను కదా టీ కప్స్లో ఈరోజు మనం కేక్ అనేది రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో మనం బటర్ అప్లై చేయొచ్చు, లేదంటే నూనె అప్లై చేయొచ్చు ఈ కప్స్లో, లేదంటే కొంచెం మైదాపిండి ఏదైనా ఉంటే మైదాపిండి కూడా లైట్గా జల్లుకుంటే ఈజీగా కేక్ అనేది లూజ్ అయిపోయి వచ్చేస్తుందండి. నేను కొంచెం మైదా అయితే యాడ్ చేశాను, మైదా యాడ్ చేసి సగం వరకు వేసుకుంటాను, ఎందుకంటే కేక్ అనేది పొంగిపోతుంది కాబట్టి గ్లాస్లోని సగమే వేసుకోలేదు. మీరు బౌల్స్లో వేసుకున్నా సరే బౌల్స్లో వేసుకునేటప్పుడు కూడా సగం వరకే వేసుకోవాలి. వేసుకొని ఇలా కొంచెం ఇలా కాదినట్లయితే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ అనేవి ఉన్నా సరే కొంచెం చక్కగా సెట్ అయిపోతుంది అంతానే. తర్వాత పైన వచ్చి చిన్న గార్నిషింగ్ చేసుకుంటున్నాము, లైక్ జీడిపప్పు, బాదం పప్పు అండ్ చెర్రీస్ అవన్నీ పెట్టుకొని కొంచెం గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని కప్స్లోనే రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం మనం ఏదైతే ప్యాన్ పెట్టుకున్నామో ఆ ప్యాన్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. స్టాండ్ పెట్టుకున్నాం కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకొని అందులోకి షిఫ్ట్ చేసేసుకొని మూత పెట్టుకొని అట్లీస్ట్ 30 మినిట్స్ పాటు ఇది బేక్ అవ్వాలండి, కుక్ అవ్వాలి. ఓవెన్ లేకుండా మనం చాలా సింపుల్ ప్రాసెస్లోనే కేక్ అయితే మనకు రెడీ అయిపోతుంది. మనకి ఆవిరి అనేది బయటకు పోకుండా జాగ్రత్తగా ఉండేటట్టు మూత అనేది చక్కగా పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. సో జాగ్రత్త చూసుకోండి, జాగ్రత్త చూసుకొని ఒక లిడ్ ఏదైనా పెట్టుకొని కొంచెం క్లోజ్ చేసినట్టు ఉంచి ఒక 30 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని కంప్లీట్గా ఉంచుకోవాలి దీన్ని. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత మీరు చూసినట్లయితే స్టవ్ కట్టేశాను. ఒక ఫోర్క్తో కానీ లేదంటే టూత్ పిక్తో కానీ ఒక నైఫ్తో కానీ మనం గుచ్చి చూసినట్లయితే కనుక మనకి కేక్ అనేది లోపల ఏదైతే పచ్చిగా ఉందో, పచ్చిగా ఉంటే కనుక మనకి స్పూన్కి అనేది అంటుకుపోతుందండి, లేదంటే ఇలా క్లీన్గా వచ్చేస్తుంది. సో మనకి ఇప్పుడు కేక్ రెడీ అయిపోయినట్లే చూసారు, చాలా చక్కగా వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా ప్లఫీగా కూడా వచ్చింది. ఇప్పుడు నేను మీకు రిమూవ్ చేసి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక 10 మినిట్స్ పాటు కూల్ అవ్వాలండి, కూల్ అయితేనే మన కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోయి వచ్చేస్తుంది. సో కూల్ అవ్వాలి కొంచెం అయితే కనుక. కాసేపు ఉంచాను, కాసేపు ఉంచిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఒక చుట్టుపక్కల కొంచెం ఇలాగ చిన్నది ఇలా అనుకొని కొంచెం ఇలా ట్యాప్ చేసి రివర్స్లో తీసినట్లయితే చక్కగా వచ్చేస్తుందండి. నాకు చూసారా చాలా చక్కగా వచ్చేసింది, చూడండి చాలా మెత్తగా ఉంది. ఇప్పుడు దీన్ని కట్ చేసి కూడా మీకు చూపిస్తాను నేను. సో లోపల కుక్ అయిందా లేదా మీకు మొత్తం తెలియాలి కాబట్టి చూసారా చాలా బాగుంది. మీకు దగ్గర పెట్టి కూడా చూపిస్తాను, చూడండి ఒక్కసారి
చాలా స్పాంజీగా ఉంది అండ్ చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది. టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా అనిపించింది. మనం బయట కొనుక్కొని బేకరీస్లోని కొనుక్కొని పిల్లలకు పెట్టే కంటే ఇలా చేసుకొని పెడితే చాలా బెస్ట్. సో న్యూ ఇయర్ ఎలాగ క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఇంట్లోనే మీరు హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. సో టేస్టీ టేస్టీ కేక్ అయితే మనకి రెడీ అయిపోయింది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తుంది మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మనకు ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.